అవర్ ఛానల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ పర్యటనకు వచ్చారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఘనస్వాగతం పలికారు. కేసీఆర్ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రోడ్డు మార్గాన వెళ్లి కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. సీఎం ఆలయాన్ని చేరుకోగానే అర్చకులు అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ తదితరులు ఉన్నారు. అమ్మవారి సన్నిధిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆహ్వాన పత్రికకు ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆయన కారు వద్దకు వెళ్లి స్వాగతం పలికారు. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చారు, అలాగే సాల్వా కప్పి ఇంట్లోకి ఆహ్వానించారు. ఇక ఇంట్లోకి వెళ్లిన తర్వాత కేసీఆర్ తాను నిర్వహించబోయే కార్యక్రమానికి ఆహ్వానం పలికారు. ఈ నెల 21న కేసీఆర్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని జగన్ను కోరారు. దీనికి జగన్ కూడా సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత కాసేపు విభజన సమస్యలపై ఇరు ముఖ్యమంత్రులు కాసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత సీఎం తెలంగాణ, సీఎం కేసీఆర్ కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ భేటీలో వీరు భోజనానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలి. జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కేసీఆర్ మొదటిసారి ఏపీ పర్యటనకి రావడంతో ఏపీలో ఫేమస్ వంటకాలన్నీ మెనూలో ఉండేలా చూశారు సీఎం జగన్. ఈ విందు భోజనంలో బందర్ లడ్డు, కాకినాడ కాజా, రాజమండ్రి పూతరేకులు, మైసూర్ పాక్, వడ, మినప వడియాలు, పెసర చెగోడీలు, నవధాన్య పాయసం, కొబ్బరి బిస్కెట్స్, ఏపీ స్పెషల్ గోంగూర, కడప కారం, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రకాలైన వంటలు ఉండేలా మెనూలో ఉన్నాయి. అలాగే తినేటప్పుడు కూడా జగన్ కేసీఆర్ పక్కనే కూర్చొని కొసరి కొసరి వడ్డించారు. ఇద్దరు సీఎంలు ఎంతో అప్యాయంగా మాట్లాడుకుంటూ భోజనం చేశారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సీఎంగా బాధ్యతలు తీసుకున్న 15 రోజుల్లోనే మంచి పాలన అందించాలని నీ తపన, నీ వ్యూహాలకి ఏపీ ప్రజలతో పాటుగా తెలంగాణ ప్రజానీకం కూడా ఆకర్షణీతులవుతున్నారు. నీ పాలన చాలా బాగుంది, ఇలాగే ఈ 5 ఏళ్ల పాటు కొనసాగించాలని, ఏపీని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని కోరుకున్నట్టుగా తెలిపారు. దీనికి జగన్ తన కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలు ఎంతో నమ్మకం ఉంచి మాకు ఈ అధికారాన్ని కట్టబెట్టారు, ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా వారికి తగిన విధంగా న్యాయం చేయడమే మా ముందున్న ప్రధాన లక్ష్యమని సీఎం కేసీఆర్తో చెప్పుకొచ్చారు. చూస్తూనే ఉండండి మరన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం.